తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసినటువంటి కొత్త ప్రచార రథం బస్ చూసి ఒకసారిగా చంద్రబాబు అయితే షాక్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొత్తగా తయారు చేయించిన బస్ చూసి మరి చంద్రబాబు ఆశ్చర్యపోయారట. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తమ రాజకీయాల్లోకి రావడంతో ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ యొక్క బాధ్యత. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి ఈ విషయంలో అన్ని వివరాలు అయితే క్లారిటీ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మరి సోషల్ మీడియాలో సైతం దీనికి సంబంధించిన విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నారు. కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో సెన్సేషన్గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక కొనుగోలు చేసిన ఈ బస్సు ఖరీదు సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. సో ఈ 1 కోటి రూపాయలతో ప్రత్యేకమైనటువంటి బస్ని చేసి మరి పవన్ కళ్యాణ్కి మరి ఎంతో చక్కగా రాజకీయాలు రావడం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగైతే మరి సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయితే ఇలాంటి అద్భుతాలు ఇంకా జరుగుతాయని అందరూ చూస్తూ ఉన్నాడంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది.